పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెన్షన్లు రద్దు చేయడం, పెన్షన్లు పెంచకపోవడం వివిధ అంశాలపై స్థానిక మండల పరిషత్ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి స్థానిక ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ్రుదేవ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెన్షన్లు పెంచుకుంటూ పోతామని చెప్పి, ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు రద్దు చేసుకుంటూ వెళ్తుందని, నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం పెంచుకుంటూ పోతుందని, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ఇప్పటికైనా పెన్షన్లు పెంచి అర్హులైన వారికి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకట్రామయ్య, చింతలపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం, కనమతిరెడ్డి రాజారెడ్డి, నల్లమాటి శ్రీనివాసరావు, చేకూరి అంకమరావు, ఐటీడీపీ చింతలపూడి మండల ప్రెసిడెంట్ బోడా అనీష్ కుమార్, తాటి అప్పారావు, కొత్తపూడి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. చేతకాక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, అప్పుల పాలైపోయింది రాష్ట్రం మొత్తం. మళ్ళీ ఈ రాష్ట్రం సుభిక్ష పాలన జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని, ఆయన అయితేనే మంచి విజయం ఉన్న నాయకుడు, మళ్ళీ రాష్ట్రాన్ని కాణి పెడతారని ఈ సభాముఖంగా తెలియ ముక్కోల పెన్షన్లు తీయబోకుండా ఆయన ముఖ్యమంత్రి గారు మీరంటే మీకు ప్రజలు ఓట్లు వేశారు నాయన, ఓట్ల రూపంలో చూసుకోండి ఆయన, అంతేగాని పార్టీ రూపంలో చూసుకొని ఆ పెన్షన్లు తీయబోకుండా ఆయన మీకు ఉసురు తగులుతున్నారు ఆయన, ఆడ బాధలు పట్టించుకోండి ఆయన, మీరు పెట్రోల్ పెంచారు ఆయన ఎవళ్ళు మాట్లాడలేదు, డీజిల్ పెంచారు ఆయన పెంచుకుని గ్యాస్ పెంచారు ఆయన, ఇవన్నీ పెంచుకుని పోతే మోడీ గారు మీరు మాకు బోడుగుండు మిగులుతున్నారు ఆయన జనాలకి. నాయన మీకు దండం పెడతా, ఎవరి పెన్షన్ వాళ్ళకి ఇండి, ఎక్కడ ఉన్నోళ్ళు ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ ఊర్లో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా పెన్షన్ తీసుకునేవాళ్ళు, రైస్ తీసుకునేవాళ్ళు, మీరు ఇవన్నీ కట్టేసి ప్రధానమంత్రి గారికి మీరు మిలాఖత్ అయ్యి మీటర్లు మిగిచ్చిన ఇవన్నీ నానా హింసలు పెడుతున్నారు ఆయన, మీకు దండం పెడుతున్నారు ఆయన, మీరు దయించి వితంతువులు వికలాంగులు ఉడ్రమయ్యి డప్పు కళాకారులు మరి మన మత్స్యకారులు ఇవన్నీ ఎవరు వాళ్ళకే ఉంచుండి ఆయన పెన్షన్లో ఎందుకు ఆయన, మీకు మీరు దేశాన్ని పాలించండి ఆయన, దేశాన్ని పాలించండి, పెన్షన్లు తీయ గుండు కూర ఆళ్ళు కొట్ట ఏళ్ళు కొట్ట ఇదే పని తొంతున్నాయన.